క్వాష్ పిటిషన్ కి సంబంధించి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. సెక్షన్ 409 అలాగే సెక్షన్ 17 ఏ నమోదుపై ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని కూడా సిఐడికి ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇరువైపులా వాదనలు వింటామని కూడా హైకోర్టు తెలియజేసింది. ఇక మరోపక్క చంద్రబాబు కస్టడీ పిటిషన్ కి సంబంధించి సిఐడి కస్టడీ పిటిషన్ వేసింది. 5 రోజులకి కస్టడీకి ఇవ్వాలని, దానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించడానికి చంద్రబాబును 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్ మీద ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు తరపున న్యాయవాదులు అయితే సవాల్ చేశారు. దీనికి సంబంధించి వచ్చే సోమవారం వరకు ఈ పిటిషన్ అంశాన్ని పక్కన పెట్టాలని కూడా హైకోర్టు తాత్కాలికంగా ఊరట ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడటానికి అడ్వకేట్ వెంకటేష్ శర్మ ఉన్నారు. సార్, ప్రధానంగా ఏ అంశాలు ఈ సిఐడి కస్టడీ పిటిషన్కి సంబంధించి న్యాయస్థానంలో జరిగాయి వాదనలు? పోలీస్ కస్టడీ కేసు కొట్టివేయాలి, ఎఫ్ఐఆర్ చెల్లదు అని అడిగారు. దాని మీద సిబిసిఐడి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సిబిసిఐడి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయేటప్పటికి కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. కౌంటర్ దాఖలకి వారం రోజులు టైం అడిగితే సోమవారానికి వాయిదా వేశారు. ఈ లోపల పోలీస్ కస్టడీ పిటిషన్ని ప్రెస్ చేయొద్దు అని చెప్పి కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఇదే కోర్టులో జరిగిందా సార్ ఈ కస్టడీకి సంబంధించిన అంశం? అంటే జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి కోర్టులో జరిగిందా ఈ పిటిషన్ కి సంబంధించి కూడా, లేకపోతే అదనంగా పిటిషన్ వేశారా, లేకపోతే ఈ విచారణ సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారా? అన్ని కూడా ఇందులో ఈ పిటిషన్లోనే ఉన్నాయి. విచారణ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ పిటిషన్ దాఖలు చేస్తే వాళ్ళు, మనం ప్రభుత్వం తరపు నుంచి ఏం చేస్తాం? ఇంకా అడ్వాన్స్ పిటిషన్ ఏముండదు. సోమవారానికి జడ్జి గారు వాయిదా వేశారు కాబట్టి ఇంకా సోమవారమే జరుగుతుంది. ఈ లోపల ఏముండదు ఈ పిటిషన్ మీద. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 3 రోజులైంది చంద్రబాబుని రాజమండ్రి జైలుకి తరలించి. ఈ నేపథ్యంలోనే అత్యవసర విచారణ పిటిషన్లు కానీ లంచ్ మోషన్స్ కానీ అడుగుతున్న పరిస్థితి. ఈ క్వాష్ పిటిషన్ కానీ రిమాండ్ రివ్యూ పిటిషన్ కి సంబంధించి ఏమన్నా ఊరట వస్తే చంద్రబాబు బయటకు వస్తారనే ఉద్దేశంతోనే ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి. కానీ చూస్తే వారం రోజులకు వాయిదా పడింది. అంటే ఇవాళ బుధవారం, వచ్చే మంగళవారం విచారణ అంటున్నారు, సోమవారానికి. అంటే ఇంకా 5 రోజుల సమయం ఉంది. ఈ లోపుగా వాళ్ళు ఏమన్నా ఫర్దర్ స్టెప్స్ గా వెళ్ళడానికి ఏమన్నా పిటిషన్ వేసే అవకాశం ఉందా? వారం కూడా కోర్టు సెలవండి, వినాయక చవితి, మంగళవారానికి వేస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు, సోమవారం అన్నారు కాబట్టి మంగళవారమే ఇది వస్తుంది మళ్ళీ బెంచ్కి. అంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమన్నా, అంటే వీలైనన్ని ఏ ఆప్షన్స్ ఉంటే ఆ పిటిషన్స్ వాళ్ళు వేస్తున్న పరిస్థితి ఏమన్నా, ఇంకా ముందుగా విచారణ జరపడానికి ఏమన్నా వేరే పిటిషన్స్ కూడా వేసే అవకాశాలు ఉంటాయా వాళ్ళకి? ఇంకా ఇంకేం ఉండవండి, అన్ని వేసేసారు ఈ పిటిషన్ లోనే. సార్, అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కూడా ఒక పిటిషన్ ఉంది, అదేమన్నా జరిగిందా సార్? పడిపోతాను. ఓకే, ఇది మొత్తంగా సిఐడి కేసుకు సంబంధించి ఏదైతే 5 రోజుల కస్టడీ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ ఆల్రెడీ ఏసీబీ కోర్టులో ఉంది. కానీ ఇక్కడ క్వాష్ పిటిషన్ అంశానికి సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలోనే ఆ వాయిదా వచ్చే సోమవారానికి పడింది కాబట్టి ఈ కస్టడీ అంశాన్ని కూడా అప్పటి వరకు నిలుపుదల చేయాలని కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు కోరటంతో దానికి ఊరటనిస్తూ వచ్చే సోమవారం వరకు కూడా ఈ సిఐడి కస్టడీ అంశాన్ని పక్కన పెట్టాలని అయితే ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తుంది భోగి.